నమస్కారం ఐటీవీ వార్తలకు స్వాగతం. నాడు నేడు కార్యక్రమాన్ని పరిశీలించిన ఎంఈఓ కేశవరెడ్డి ప్రభుత్వ ఆదేశాల మేరకు నాడు నేడు పనులు అన్ని పాఠశాలల్లోనూ పూర్తి చేస్తామని ఎంఈఓ కేశవరెడ్డి తెలిపారు. సోమవారం ఆయన మండలంలోని అడవినాథనకుంట ఆదర్శ పాఠశాల ప్రాథమికోన్నత పాఠశాలలో పాటు పాలెంపల్లి నల్లగుండ్లపల్లి తాండా రాంపల్లి జరుగుతున్న పనులను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మున్సిపాలిటీలో 8 పాఠశాలల్లోనూ మండలంలోని 23 పాఠశాలల్లోనూ నాడు నేడు పనులు చేపట్టినట్లు తెలిపారు. పాఠశాలలో 9 రకాల పనులను చేపట్టామన్నారు. వాటిలో నీటి సౌకర్యం, మరుగుదొడ్లు, ప్రహరీ గోడలతో పాటు విద్యుత్ పనులు, గ్రీన్ బోర్డ్, టైల్స్ ల్యాబ్, గ్రంథాలయాలు ఏర్పాటుతో పాటు చిన్న చిన్న మరమ్మతులు చేపట్టామన్నారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు జూన్ నెలలోపు పనులను పూర్తి చేసి నాణ్యతతో పూర్తి చేశామని తెలిపారు. ఈ కార్యక్రమంలో క్లస్టర్ రిసోర్స్ పర్సన్ శ్రీనివాసులు, ఆంజమ్మ, హెచ్ఎంలు యోజన గాంధీ, మధుసూదన్ రావు, శంకర్ రెడ్డి, గంగరాజు, పుష్పలత తదితరులు పాల్గొన్నారు. టెంకాయ చెట్టు నుంచి కింద పడి ఓ వ్యక్తి మృతి. ఇంటి వద్ద గల కొబ్బరి చెట్టులో కాయలు కోసేందుకు వెళ్లి కాలు జారి కింద పడి మృతి చెందిన సంఘటన సోమవారం మండలంలోని ఎల్లార్బైలు గ్రామంలో జరిగింది. గ్రామానికి చెందిన వెంకటరెడ్డి కుమారుడు నారాయణ రెడ్డి 21 సంవత్సరాలు డ్రైవర్గా పనిచేస్తున్నాడు. ఇలా ఉండగా ఉదయం 8 గంటలకు ఇంటి వద్ద గల కొబ్బరి చెట్టు ఎక్కి కాయలు కోస్తుండగా ప్రమాదవశాత్తు జారి కింద పడ్డారు. వెంటనే కుటుంబ సభ్యులు గమనించి ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొచ్చారు. అప్పటికే నారాయణ రెడ్డి మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఈ సంఘటనలో ఎల్లార్బైలు గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. పోలీసులు కేసు నమోదు చేసి శవాన్ని పోస్టుమార్టం తరలించారు. కడుపు నొప్పి తాళలేక ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఓ యువకుడు. కడుపు నొప్పి తాళలేక యువకుడు చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన సోమవారం వెలుగు చూసింది. పోలీసుల కథనం మేరకు మండలంలోని ప్రసన్నయ్య గారి పల్లెకు చెందిన కదిరప్ప కుమారుడు ఆనంద్ 31 సంవత్సరం మేస్త్రి పనిచేసి జీవనం సాగిస్తున్నారు. ఇతని భార్య కలదు. అలాగే ఇలా ఉండగా తీవ్రమైన కడుపు నొప్పితో బాధపడుతున్న ఆనంద్ ఆదివారం రాత్రి యథావిధిగా నిద్ర వేచేందుకు వెళ్ళాడు. ఉదయం ఇంట్లోకి లేకపోవడంతో కుటుంబ సభ్యులు వెతుకుతుండగా ఇంటి సమీపంలోనే చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకోవడాన్ని గమనించిన పోలీసులు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి పూర్తి వివరాలు దర్యాప్తు చేపట్టారు. ఆయన నుంచి ఆడి పరిగెత్తుకున్నాం సార్. మేము బాత్రూమ్ వద్ద వస్తా ఉంటే సార్ ఇప్పుడు వచ్చేస్తున్నారు అంటే మనం మేము అబ్బాయి నెంబర్ ఉంది సార్. సోమర్ నెంబర్ ఉంది. బాబు దూరంగా కడుపు నొప్పి ఏం అప్పుడప్పుడు నిస్తా ఉంది అంటాడు అంతే. మాకేం చెప్తా ఉండదు వస్తా ఉంది. మొత్తం తీసుకోపోయారు సార్. ఒకడేపై ఒకడే వస్తా ఉంది. తిరుపతి సెనేట్ హాల్లో జరిగిన మీ సూచన మా పాలన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన ఉపరాష్ట్రపతి నారాయణ స్వామి మరియు జిల్లా కలెక్టర్ నారాయణ భరత్ గుప్తా.
ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి వైఎస్ఆర్ మన ప్రియత ముఖ్యమంత్రి వర్యులు మన యువ నాయకులు దానికి సంబంధించి మనకు లైవ్ టెలికాస్ట్ ఉంటుంది ఇక సహజంగా ఒక ప్రభుత్వం వచ్చిన తర్వాత మొదటి సంవత్సరం ఏ ప్రభుత్వం అయినా కూడా పదవచన సంతోషంలో లేదా ఒక ప్లానింగ్లో భవిష్యత్తులో ఏం చేయాలా ఇలాంటి పథకాలు తీసుకురావాలనేటువంటి ఒక ప్రణాళికతోనే వారి నీరు గడిచిపోతుంది ఎక్కడైనా కూడా. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పరిపాలన ప్రారంభమైన రోజు నుంచే అధికారం చేపట్టిన రోజు నుంచే అందరూ నాకు సమానం. ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్క వ్యక్తికే నేను ముఖ్యమంత్రిని. ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్క వ్యక్తి నా సొంత మనిషి, నేను కుటుంబ సభ్యుని, నా కుటుంబ సభ్యులను రాష్ట్ర ప్రజలందరూ అంటూ అందరినీ సమదృష్టితో చూస్తా, సంక్షేమమైన అందరికీ అందిస్తా, అభివృద్ధిమైన అన్ని గ్రామాలకు అన్ని పట్టణాలకు అందజేస్తా, నాకు నా రాష్ట్రంలో ఓటు వేసినా ఓటు వేయకపోయినా గతంలో ఇబ్బంది పెట్టున్నా ఇవన్నీ కూడా నా మనసులో కనబడవు. నా కళ్ళ ముందర ఉన్నది అభివృద్ధి, నా కళ్ళ ముందర ఉన్నది సంస్కారమే, నా కళ్ళ ముందర ఉన్నది నేను ఇచ్చినటువంటి హామీలు నిలబెట్టడమే, నా కళ్ళ ముందర ఉన్నది నా తండ్రి ఆశయ సాధనే. ఒకే నా లక్ష్యం అభివృద్ధి, నా లక్ష్యం సంస్కారమే నా పదం అంటూ రాష్ట్ర చరిత్రలో ఒక కొత్త సరికొత్త అధ్యాయానికి తెరలేపినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒక విధమైనటువంటి పరిష్కారాన్ని సూచించాలా, వీటి పరిష్కారాన్ని కనాలన్నటువంటి కోరికే గ్రామ సచివాలయ వ్యవస్థ. గతంలో కూడా కలెక్టర్ గారు ఉన్నారు, వారి సిబ్బంది ఉంది, ఎవరెంతమంది ఉన్నా గడప గడపకు వెళ్ళి ప్రజల కష్టాలు తెలుసుకొని ప్రజల కష్టాలకి పరిష్కారాన్ని చెప్పడం, వాళ్ళకు స్వయంగా పింఛన్లు అందజేయడం, నిత్యావసర వస్తువులు అందజేయడం, ఈ కార్యక్రమాలతో పాటు మీ యొక్క ఆరోగ్యం బాగోగులు కూడా వారు తెలుసుకొని తద్వారా వైద్య పరీక్షలు నిర్వహించడానికి ఇబ్బందులు లేకుండా 99% ఒక పరిష్కారాన్ని ముఖ్యమంత్రి గారి గ్రామ సచివాలయ వ్యవస్థ ద్వారా ఏర్పాటు చేయడం వలన సాకారమైందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఈనాడు ఈ గ్రామ సచివాలయ వ్యవస్థ వచ్చిన తర్వాత 400,000 మందిని వాలంటీర్లు అయితేనేమి, గ్రామ సచివాలయ సిబ్బందిని అయితేనేమి ఏర్పాటు చేసి ఈనాడు ఉన్నటువంటి విషయాల్లో ప్రధానంగా ఈ గ్రామ సచివాలయ వ్యవస్థతో పాటు పరిపాలన కూడా శరవేగంతో పరిగెత్తిస్తూ విద్యార్థులకి ఏం కావాలా, వృద్ధులకి ఏం కావాలా, మహిళలకి ఏం కావాలా, అమ్మలకి ఏం కావాలా, అన్నలకి ఏం కావాలా, చెల్లెళ్ళకి ఏం కావాలా, తమ్ముళ్ళకి ఏం కావాలా, రైతులకి ఏం కావాలా, కార్మికులకి ఏం కావాలా, కర్షకులకి ఏం కావాలా అని నిత్యం ఆలోచిస్తూ వేరే పని లేకుండా పనిచేస్తున్నటువంటి ధీరోదాత్తుడైనటువంటి ముఖ్యమంత్రి మా జగన్మోహన్ రెడ్డి గారు. సంవత్సర కాలం ప్రభుత్వం వచ్చి పూర్తి చేసుకున్న తర్వాత మన పాలన మీ సూచనలపైన 5-6 రోజులుగా ఈ కార్యక్రమాలు జరగడం సంవత్సర కాలంలోనే మనం చేసిందంతా చెప్పుకోవడానికి కోసరం ధైర్యంగా చెప్పుకోగలిగే పరిస్థితిని కల్పించిన మన ప్రియతమ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఆయన చెప్పిన ప్రతి వాగ్దానాన్ని ముఖ్యమంత్రి అయిన 3 నెలల నుంచి 9 నెలల కాలంలోనే దాదాపు 70-80% చేసి ఇప్పటికి 90% వరకు పూర్తి చేసిన ఏకైక ముఖ్యమంత్రి దేశంలోనే మన ప్రియతమ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అనేసి కూడా చెప్పుకోవచ్చు ధైర్యంగా. ఆయన అందరి కష్టాలు చూశాడు, అందరి బాధలు విన్నాడు, అందరికీ మంచి చేయాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి అయిన అప్పటి నుంచి కూడా పరిపాలనే ముఖ్యమని చెప్పిన వాగ్దానాలే అమలు చేయాలనే
ఆలోచన తో ఎవర్తో కూడా టైం వేస్ట్ చేయకుండా కలవకుండా చాలా వరకు అధికారులు పెట్టుకొని సూచనలు తీసుకొని సలహాలు తీసుకొని గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యాన్ని నిరూపించి నిజం చేసిన ఏకైక ముఖ్యమంత్రి మన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు. ఈ రోజు ఏ పని చేయాలనుకున్నా నిమిష గంటల్లో రోజుల్లో పూర్తి చేసుకుంటున్నాం. రాష్ట్రమంతా ఇందులో ఎప్పుడు వినలేదు. ఉదాహరణకి ఒక పెన్షన్లు ఇవ్వాలనుకుంటే ఒక్క రోజులోనే 70% 90% వరకు కూడా ఇవ్వడం జరిగింది. ఏ ముఖ్యమంత్రి ఏ పరిపాలనలో కూడా ఇటువంటివి అమలు కాలేదు. మన ముఖ్యమంత్రి మన జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేశారు. పేరెంట్స్ వచ్చారు, స్టూడెంట్స్ వచ్చారు, కాలేజీ యజమానులు వచ్చారు. సార్ మేము కళ్ళ ఊహించలేదు సార్ మాకు పేమెంట్లు వస్తాయని. ఒక్కసారిగా మాకు వచ్చినాయి సార్. ప్రతి ఒక్కరూ కూడా మేము కాలేజీలు మూసుకోవాలా, శాలరీలు 10 నెలల నుంచి 6 నెలల నుంచి ఇచ్చిర్లేదు. 3 ఏళ్ళు నుంచి 4 ఏళ్ళు ఇచ్చిన బొక్కాలంటే కూడా జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెల్లించినాడంటే అది మీకు అందరికి కూడా తెలిసిన విషయమే, కానీ ప్రజలకు కూడా తెలుస్తుంది. సంవత్సరం అయినాక మనం కూడా ఒక బిడ్డ పుడితే సంవత్సరం అయినాక అన్ని నడిచి బాగా చూస్తుంటే ఆనందపడతాం. మన గవర్నమెంట్ కూడా సంవత్సరం అయినాక అనుకున్న దానికంతా కూడా 10 ఎంతో కష్టకాలంలో మనందరం కూడా చూస్తుంటాం. నాకైతే మన జగన్మోహన్ రెడ్డి గారు ఈ కాలేజెస్ అంతా కూడా డబ్బులు ఇచ్చింది ఆశ్చర్యం ఉంది నాకు. అయితే మామూలుగా ఎవరైతే అంత ధైర్యం చేయి, మామూలుగా ఎవరు అడిగినా కూడా ఆ టైంలో ఆ నిర్ణయం తీసుకొని ఈ టైంలో. కానీ జగన్మోహన్ రెడ్డి గారు గుండె ధైర్యం ఏమో తెలియదు, కానీ ఆర్థిక పరిస్థితి బాగా, కరోనా పరిస్థితి బాగా, ఇంట్లో నుంచి బయట రాలేని పరిస్థితి అయినా కూడా అంత ధైర్యంగా జగన్మోహన్ రెడ్డి గారు ఆ నిర్ణయం తీసుకొని ప్రతి ఒక్కటి నేను ఇచ్చిన మాటని ఏది చెప్పిన చేయాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్కటి చేశారు. మీరు కూడా ఆఫీసర్స్ అయితే చాలా సంతోషంగా ఉంటారనుకుంటారు. ఆఫీసులు అయితే అన్ని పనులు కూడా చేస్తూ ఉన్నారు. ఎక్కడ కూడా ఏ ఆఫీసు కూడా ఇబ్బంది లేకుండా అందరం కలిసిగా బాగా చేస్తున్నాం. అదేవిధంగా శ్రీకాళహస్తి నియోజకవర్గంలో అయితే ఇప్పుడు ఆల్మోస్ట్ అన్ని డెవలప్మెంట్ కూడా జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా కూడా సహకారం కూడా కావాల్సి వచ్చింది చాలా వరకు, అవి కూడా తీసుకుంటాం. ఇంకా కూడా ముందు ముందుకి మీ అందరి సలహాలు, ఎందుకంటే మీ సలహాలు చాలా ఇంపార్టెంట్ మా అందరికి కూడా ఆఫీసర్స్. ఖచ్చితంగా ఈ కార్యక్రమం కూడా అందరు ఆలోచనలు ముందుకు తీసుకుని పోయి అన్ని ఇంకేమన్నా మిగులున్నా కూడా ఆ పనులన్నీ చేసే మార్గం తీసుకొని పోవటం. కాలంలో ఎన్ని కార్యక్రమాలు ఎలా నిర్వహించాం, ఎలా అమలు చేశాం, రాష్ట్ర స్థాయిలో జిల్లా స్థాయిలో సమీక్షలు నిర్వహించడం జరుగుతుంది. సమీక్ష అంటే మనము ఇన్ని రోజులు ఏం చేసాము, అట్ ద సేమ్ టైం ముందు ఏం చేయాలి, మన యాక్షన్ ప్లాన్ ఎలా ఉండాలి, ఇప్పుడుండే కార్యక్రమాల్లో ఏమైనా మిస్టేక్స్ ఉన్నాయా, ఏమైనా అభివృద్ధికి స్కోప్ ఉందా, ఇవన్నీ కూడా మనం చర్చించి మనం ఫీడ్బ్యాక్ ఇస్తే గౌరవ ముఖ్యమంత్రి వర్యుల వారు వీటన్నింటిని చూసి సమీక్షించి మన ఫీడ్బ్యాక్ని పరిగణనలోకి తీసుకొని సంబంధిత విభాగాల్ని ఆదేశించి ఈ స్కీమ్లు ప్రణాళికలలో మనకు కొన్ని మార్పులు చేర్పులు చేయడం జరుగుతుంది. దీనిలో భాగంగానే మనం అన్ని విభాగాల నుంచి, విభాగాధిపతుల నుంచి కూడా ఫస్ట్ ఏమేమి ఉన్నాయి అని చెప్పి వారి నుంచి కూడా తెలుసుకోవడం జరుగుతుంది. అలాగే ఈ స్కీముల యొక్క బెనిఫిషియరీస్, లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వారందరి నుంచి కూడా వారి అనుభవాలు తెలుసుకొని వారి దగ్గర నుంచి కూడా ఏమైనా ఇలా చేస్తే బాగుంటుంది అనేది కూడా ఈరోజు మనము చర్చించడం జరుగుతుంది. ఒక చిన్న కథతో నేను ముగిస్తాను. ఒక పెద్ద కంపెనీ, జనరల్ మోటార్స్ కంపెనీలో ఒక పెద్ద సీఈఓ లాగా ఉన్నాడనమాట. అతను సీఈఓ గారు ఒక ఆమోదానికి చేస్తాడు, అంటే నేను ఈ కార్ని నేను తయారు చేయాలనుకుంటున్నాను, మీ అందరికీ ఓకేనా అని చెప్పి బోర్డు మీటింగ్లో చెప్తారనమాట. బోర్డు మీటింగ్లో చెప్పిన తర్వాత చాలా బాగుంది, చాలా బాగుంది అని అందరు బోర్డు మెంబర్ చెప్పట్లేసేసి చాలా బాగుంది, చాలా బాగుంది, ఈ అద్భుతం, ఈ కార్ ఇంకా విడుదల చేస్తే చాలా బాగా జరుగుతుందని చెప్తారనమాట. అప్పుడు ఆయన సీఈఓకే ఒక మాట చెప్తాడు, సరే అందరూ మళ్ళీ వెళ్ళండి, ఆలోచించండి, నెగిటివ్ ఫీడ్బ్యాక్ తీసుకొని రండి అని చెప్తారు. ఎందుకంటే ఎప్పుడైనా ఒక కార్యక్రమానికి ఎవరూ నెగిటివ్గా చెప్పట్లేదు అని అంటే మనం ఏదో తప్పు చేస్తున్నామని
మనం తెలుసుకోవాలి. ఆ నాయకుడు ఎవరైతే మన దగ్గర నుంచి ఎప్పుడైతే ఫీడ్బ్యాక్ అడుగుతారో ఆ నాయకుడే గొప్ప నాయకుడు. అలా ఫీడ్బ్యాక్ అడుక్కోకుండా నేను చేసిండేదే కరెక్టు అనుకుంటే అది తప్పు. మన గౌరవ ముఖ్యమంత్రి వరుల వారిని ఆ విషయంలో చాలా చాలా మెచ్చుకోవాలి. ఎందుకంటే ఏనాడు కూడా ఇలా సమీక్షలు పెట్టి మీ ఫీడ్బ్యాక్ ఇవ్వండి, మీ ఒపీనియన్ ఇవ్వండి, బాగుంటే బాగుంది, బాగాలేకపోతే ఇలా చేస్తే బాగుపడుతుంది అని చెప్పినండే ఒకే ఒక ముఖ్యమంత్రి మన గౌరవ శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు. ఒక స్కీము ఈరోజు బెనిఫిషరీస్ అందరికి అందుతున్నప్పుడు ఒకవేళ బాగాలేకుంటే ఒక క్రిటిసిజం అనేది చాలా పాజిటివ్గా ఉండాలి. అందరూ దీనికో భాగస్వాములే. మీకు ఏ చిన్న కష్టం వచ్చినా కూడా ఈరోజు సాయం చేయడానికి వేలాదిగా మన దగ్గర విలేజ్ వాలంటీర్లు, తర్వాత మన విలేజ్ సెక్రటేరియట్ వ్యవస్థ ఉంది. గడప దగ్గరకే పాలన, గడప వద్దకే పాలన అనే మన ముఖ్యమంత్రి వరుల వారి ఆలోచనని ఈరోజు సాకారం చేసే స్థాయిలో స్థితిలో మనం ఉండడం జరుగుతుందన్నమాట. అలాంటిది మీరు ఏ మార్పు చేయాలనుకున్నా కూడా ఇప్పుడుండే సాంకేతిక వ్యవస్థకు, ఇప్పుడుండే ఉద్యోగ వ్యవస్థకు మనము ఏమనుకున్నా చేయొచ్చు. ఒక లబ్ధిదారుడిగా, ఒక ఉద్యోగిగా మీరు ఎగ్జిస్టింగ్ స్కీమ్స్ని కన్స్ట్రక్టివ్ వేలో క్రిటిసైజ్ చేయాలి. ఈ స్కీమే తప్పు అనేది ఒక ఉద్యోగిగా మనం చెప్పకూడదు. ఎందుకంటే మనము ఎగ్జిక్యూటివ్, ఒక విజన్ దార్శనికతతో 3000 కిలోమీటర్ల పైచిలకు గౌరవ ముఖ్యమంత్రి వరుల వారు నడిచినప్పుడు వారికి ప్రజలు ఎన్నో ఇబ్బందుల్ని చెప్పుకోవడం, దానిలో భాగంగానే వారి ఇంటరాక్షన్లో భాగంగానే ఈ స్కీములు పుట్టుకొచ్చినాయన్నమాట. అలాంటిది తప్పు అని చెప్పకూడదు, కానీ ఇలా చేస్తే బాగుంటుంది అని చెప్పొచ్చు. అది మన అధికారులకు ఉండే హక్కు, మనం చెప్పాలి. ఈరోజు మనకు గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు హక్కు ఇచ్చారు మనకు. లబ్ధిదారులు కూడా మీకు ఏదైతే ఈ స్కీమ్లో నాకు ఇబ్బంది అయ్యింది, ఇలా ఉంటే బాగుండు, ఎంపికలో ఇలా ఉంటే బాగుండు అనేటివి కూడా మీరు చెప్పండి. మేము ఇవన్నీ కూడా కన్సైజ్ చేసి చెప్తాము. ఏమి వ్యత్యాసం తీసుకొచ్చాము అనేదే వృద్ధి కోసం పరితపిస్తుంది. వారు నడుం బిగించేలా నాయకత్వం అందించారు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు. సంవత్సర కాలంలో మన ప్రభుత్వం ఈ వార్తను దాంతో సమాప్తం. తిరిగి రేపటి ఐటీ వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.